టీడీపీకి తెలుగుదేశం చేయగాల్చుకోవాలనుకోవట్లే. పవన్ కళ్యాణ్ ఏం కాదు మనకనే ధైర్యంతో ఉన్నాడు. తెలుగుదేశం చేయగాల్చుకోవాలి అంటే రేపొద్దున ఎన్నికల టైంలో అయినా వీళ్ళు వెంబడిగా కనుక వెళ్తే అప్పుడైనా వీళ్ళ అభిప్రాయం ఏంటి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాలి కదా. చెప్తారు ఏముంది వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి సరి చేస్తామంటారు. అంటే వ్యవస్థను మారుస్తారా లేదా అనేది ఆ మొక్కలు చెప్పరు. అవి ఎట్టా బాగు చేయాలో మాకు తెలుసు అంటారు. అంతే ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇలా దూకుడుగా వెళ్ళిపోవడం కొన్ని కొన్ని విషయాల్లో రేపొద్దున్న టీడీపీకి ఇబ్బందేనా ఈయన ఇండివిజువల్గా ఈ నిర్ణయాలు తీసేసుకోవడం? బేసిక్గా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నది ఏంటంటే టెంపర్ క్రియేట్ చేయాలి. తెలుగుదేశం కంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తనేనే అన్నటువంటిది. అది తెలుగుదేశానికి తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ అన్న ప్రతివాదన అదేనే ఎత్తిన పెట్టుకోవట్లే. తను అనలేని పవన్ కళ్యాణ్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చచ్చినట్టు తమతో వస్తే ఓకే, లేదంటే ఇయే మాటల్ని జనంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ దెబ్బతింటాడు. వస్తే పవన్ కళ్యాణ్, పోతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత అనే ఫీలింగ్లో ఉంది. అది ఏదో మోహన్ బాబు డైలాగ్ లాగా కొండకి ఎంట్రీ కేసులో ఆగుతోంది. వస్తే కొండ, పోతే ఎంట్రీగా. ఇప్పుడు వస్తే పవన్ కళ్యాణ్ వల్ల ప్రయోజనం, లేదనుకోండి పవన్ కళ్యాణ్ సృష్టించిన వ్యతిరేకత ఆయనే దెబ్బతిద్దు మనకేం పోయాను కూర్చుంటాం. అంటే జగన్ మీద ఇది ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది పక్కన పెడితే టీడీపీ మీద ప్రతిపక్షంలో డామినేషన్ రోల్ జనసేన అన్నట్టుగా లేదా? ఇప్పుడు బేసిక్గా ఉపన్యాసాలు టీవీల్లో షోలు వీటి వల్లనే సాగితే గనక భారతదేశంలో రాహుల్ గాంధీ మాత్రమే గెలవాలి, లేదంటే గనక మనకి కమ్యూనిస్టులు మాత్రమే గెలవాలి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా. వాళ్ళు చేసిన ఉద్యమాలు ఎవడూ చేయడు. లేదు రైతు ఉద్యమాలు జరిగిన తర్వాతన దాదాపు 300 రోజులు పాటు జరిగినటువంటి ఉద్యమాలు, మరి పంజాబ్లోనూ వీటిట్లా పంజాబ్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. రైతులు మద్దతు ఇచ్చిన పార్టీలు ఉత్తరప్రదేశ్లో ఎందుకు గెలవలేదు, ఉత్తరాఖండ్లో ఎందుకు గెలవలేదు? అంతే ఉంటాయి. ఎక్కడ రాజకీయం అక్కడే. ఇదేంటంటే బోనస్, ఒక 4 ముక్కలో 5 ముక్కలో మార్చడానికి సంబంధించిన అంశం.